ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని తరిమి కొట్టాలంటే ప్రజలకు స్వీయ నియంత్రణ అవసరమని రామాయంపేట సిఐ నాగార్జున తెలిపారు. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నత స్థాయి అధికారులతో రామాయంపేట సిఐ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్, స్థానిక ఎస్ఐ మహేందర్, రెవెన్యూ అధికారులు సత్యనారాయణ, ప్రభుత్వ వైద్యాధికారి హిమవర్షిణి, కొంతమంది మెడికల్ షాప్ యజమానులు మాస్కులు అధిక ధరలకు అమ్ముతున్నారు అంటూ సమాచారం రావడంతో మెడికల్ షాపులను తనిఖీ చేశారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని సిఐ నాగార్జునగౌడ్ హెచ్చరించారు. అపోలో మెడికల్ షాప్లో మాస్కులు అధిక ధరలకు అమ్ముతున్నారని తెలపడంతో మెడికల్ షాపుల్ని తనిఖీ చేసి వాటికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ చూపించమని అడగడంతో వారి వద్ద బిల్లులు లేవని తెలిపారు. ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ నాగార్జున సంబంధిత డ్రగ్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సిఐ తెలిపారు. సిఐ నాగార్జునగౌడ్ మాట్లాడారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, జనాలు గుంపులు గుంపులుగా ఉండకూడదని ఆయన సూచించారు. మాస్కులు తప్పనిసరి ధరించాలని, సర్కిల్ పరిధిలో ఎలాంటి కరోనా కేసు కాలేవని, ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని బుధవారం జరిగి సంతా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు పరిశుభ్రంగా ఉండటమే కరోనా వైరస్ అరికట్టవచ్చని ఆయన తెలిపారు. స్థానిక ఎస్ఐ మహేందర్ మాట్లాడారు. ఎవరైనా ఇతర దేశాల నుంచి తమ గ్రామాలకు వస్తే సమాచారం అందించాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు సత్యనారాయణ మాట్లాడారు. మన మండలంలో కరోనా వైరస్ కేసులు లేవని, ప్రతి 2 గంటలకు ఒకసారి చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే ఈ వ్యాధిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. కమిషనర్ రమేష్, వైద్యాధికారిని హిమవర్షిని మాట్లాడారు. జనం గుంపులు గుంపులుగా ఉండకూడదని, ఎవరైనా తుమ్మినా దగ్గినా నోటికి చేతురుమ్మలు అడ్డుపెట్టుకోవాలని సూచించారు. స్థానికంగా ఉన్న సినిమా థియేటర్లను, పర్మిట్ రూమ్లను మూసివేయాలని ఆయన తెలిపారు. సార్ మాకు కొంచెం అడగండి సార్, ఎల్లు ఉంటాయి కదా సార్, మనకి 10 రూపీస్ వరకు అమ్మ ఛార్జ్ చేస్తున్నాయి. లోకల్ డాక్టర్ గారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక నాలెడ్జ్ గారు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. కొన్ని పుకార్లు కూడా సృష్టించడం జరుగుతూ ఉంది. అంటే పలానాయనకు పలానా విలేజ్లో పలానాయన బయట దేశం నుంచి వచ్చిండు, ఆయన కరోనా వైరస్ ఉందా అని చెప్పేసి అనవసరమైనటువంటి విషయాలు బయట పబ్లిక్లో తీసుకొచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మన రామాయణపేట సర్కిల్ పరిధిలో కానీ, మన సరౌండింగ్లో కానీ అలాంటి విషయాలు ఏమి, అలాంటి దానికి సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు, ఎలాంటివి కూడా గుర్తించబడలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా బయట దేశం నుంచి సపోజ్ ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తున్నట్లయితే, ఆల్మోస్ట్ ముందుగానే వాళ్ళు ఎక్కడైతే వస్తున్నారో, ఎక్కడైతే మన భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడనే ఆల్రెడీ టెస్టులు చేసి వాటిని చెకప్ చేసి లేకపోతేనే, అంటే దానికి సంబంధించిన కరోనా వైరస్ సంబంధించినటువంటి ఎలాంటి కూడా గుర్తించబడకపోతేనే వాటి ఇక్కడికి అనుమతించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి భయాందోళన కూడా గురవ్వాలని చెప్తా ఉన్నాము. మళ్ళీ ఎవరైనా అలా వచ్చినట్లయితే కూడా తర్వాత కూడా ఇక్కడ వారి లోపల అవగాహన కల్పించి వారిని కూడా మరొకసారి మళ్ళీ తనిఖీలు నిర్వహించే ఉద్దేశంతో ఆల్రెడీ ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ అని చెప్పేసి కొన్ని టీమ్స్ ఫామ్ చేసి పోలీసు, డాక్టర్స్, మెడికల్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కూడా చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఏదైనా పండుగలు, జాతరలు అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని కూడా సినిమా హాల్స్, తర్వాత బాలకు సంబంధించిన పర్మిట్ రూమ్స్ కావచ్చు, రద్దీ ఉన్న ప్రదేశాలన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రికాషన్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కూడా తర్వాత పెట్టుకునే పెళ్లిలు కూడా ఈ సందర్భంగా పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని ఏమైనా ముందుగానే డిసైడ్ చేసి పత్రికలు పంచుకొని అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటే కూడా
దానికి సంబంధించి కూడా మాకు ఇన్ఫామ్ ఇవ్వాలి, ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయకుండా ఫంక్షన్ హాల్ సంబంధించిన యజమానులు ఎవరు కూడా డైరెక్ట్గా పెళ్లిళ్ళు జరిపించవద్దని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే వారికి లిమిటెడ్ పీపుల్ తోటి, మినిమం పీపుల్ తోటి మాత్రమే జరుపుకునే విధంగా, వాళ్ళు కేర్ తీసుకునే విధంగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ చేసుకోవడానికి అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఎవరికి కూడా అనుమతి ఇవ్వద్దని నేను చెప్తా ఉన్నాము. వారి కోసం చేసుకుంటున్నాం, మన కోసం చేసుకుంటాము. ఎవరో ఒక ప్రాంతానికి ఒక వాళ్ళకు సంబంధించి కాదు, ఈ ప్రపంచ సమస్యగా మారింది కాబట్టి మన దిక్కు రాకుండా ఉండడానికి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు చెప్తా ఉన్నాం. ఈ కరోనా వ్యాధి అనేది చాలా తీవ్రంగా ఉంది. 176 దేశాల్లో నిన్నటి వరకే అయింది అంటే చాలా మన పరిస్థితి ఏంది అనేది. ఎందుకంటే ధనిక దేశాల్లో కూడా కొన్ని ఈజీ తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. మనం ఒకటే మన ఫ్రెండ్స్ కానీ పబ్లిక్ కానీ అవేర్నెస్ అనేది మనం తీసుకెళ్తున్నాం. ఎందుకంటే నిన్ననే మేము ఒక ఆటో పెట్టి ఎట్లా ఉండాలా అంటే, మనం బయట గుంపులు గుంపులుగా కానీ మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా వచ్చినప్పుడు చేతులు కడుక్కోవడం, ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే తప్పనిసరి చేతులు కడుక్కోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తుమ్మినా కానీ దగ్గినా కానీ కొంచెం దూరం ఉండాలి. ఎందుకంటే మన ఏరియాలో లేదు అనేదైతే ఉంది, లేదు మన దగ్గర. కాకపోతే ఏంటంటే మనం మాత్రం అది ఈజీ తీసుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ అవగాహన పెట్టాలి. ఎందుకంటే ఇటలీ చాలా పెద్ద కంట్రీ, వాళ్ళు ఈజీ తీసుకోవడం వల్ల ఎంత నష్టమైనది అనేది మనందరు తెలుసు. వచ్చినటువంటి సమాచారం మేరకు రామాయణ పేట మండల పరిధిలో ముగ్గురు విదేశాల నుంచి రావడం జరిగింది. అందులో ఇద్దరు గోల్పట్టుకు చెందిన వాళ్ళు, గోల్పట్టుకు చాలా చెందిన వాళ్ళు. గోల్పట్టు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఐసోలేషన్, వాళ్ళ ఇంటి నుంచి బయట తిరగదని ఆ బయట నుంచి ఇవ్వడం జరిగింది. మొన్న కోమటిపల్లి అతనికి లక్షణాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని గాంధీ తరలించి అతనికి నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. అలాంటి దాంట్లో కూడా చాలామంది ఏంటంటే స్ప్రెడ్ చేస్తున్నారు, పాజిటివ్ వచ్చిందని స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట పబ్లిక్ మూవ్మెంట్ అనేది చేయకూడదు. మనకు అత్యవసరం ఉన్నప్పుడే బయట తిరగాలి. ఇంకోటి మనకు రైల్వే స్టేషన్ ఉంది, అదేవిధంగా నేషనల్ హైవే ఉంది, కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడికి పబ్లిక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా అలాంటి సమాచారం కానీ ఎవరైనా అలాంటి లక్షణాలు ఉన్నా కానీ ఎవరికైనా మున్సిపల్ కానీ పోలీస్ కానీ డాక్టర్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాటికి సంబంధించి మేము తగ్గు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాటిని రాకుండా మనందరం కలిసికట్టుగా పనిచేసినప్పుడే జరుగుతుంది. థ్యాంక్ యూ.